ഈ എവിടെ ബ്രഹ്മം പരബ്രഹ്മം നമ്പർ ചൂടറ ഫാൻസി നമ്പർ అన్నా నువ్వు వస్తా వస్తారంటావు నా బస్తా పగిలి దగ్గర రావా పక్కకి చూడరా అన్నా డోంట్ టచ్ వేలు ముద్రలు పడతాయి అన్నా నీతో పాటు ఇంకో పది మంది తీసా పందులు గుంపులు గుంపులుగా వస్తాయిరా పరబ్రహ్మ సోలోగా వస్తాడు అవును నువ్వు చెప్పిన జఫ్ఫగాడు ఎక్కడ అడుగు ఇప్పుడు దాకా నా బుర్ర తిని ఇప్పుడు యాపిల్ తిట్టినాడు ఈ తుమ్మిరి గాండి పీకలేక నన్ను కాకేసావా వాడి సంగతి నీకు తెలియదన్నా ఎడార్లు ఇసుక అమ్ముతాడు నేను హిమాలయాల్లో ఐస్ అమ్ముతాను రా వాడు మన ఇద్దరిని కలిపి అమ్ముతాడు అమ్మాయి నీ జేబులో ఎంత ఉందరా 500 ఇదెంత 750 తేడా ఎంత 250 నువ్వు యదవ్ అయితే నేను యదవన్నారు యదవ్ కమా ఏంది మామా ఇది నా రాటం మామా వస్తున్నా వస్తున్నా ఓకే ఏంట్రా బచ్చగా పెచ్చులు పోతున్నావు అంట ఇంట్రొడక్షన్ లేకుండా విసుక్కుంటున్నారు ఎవరండి మీరు మా అన్న అనంతపురం నుంచి వచ్చాడు ఓహో అందుకే నా ఎంత గరం గరంగా ఉన్నాడు పరబ్రహ్మంతో పరాజకాలు జాతకాలు మారిపోతాయి కోప్పడకు పెద్దమామ పెద్దమామ అంటాడు వాడంతే వరుసడు చేసేది చేస్తుంటాడు నువ్వే చేసాయి నువ్వు ఎందుకు మామ పెద్దమామని విసికిస్తావు నువ్వు రామమ్మని విసికి అందులో ఏదో స్కీమ్ ఉంటది విస్కీలో స్కీమ్ ఏముంటుంది మామ నువ్వు మరీ టూ మచ్ కాకపోతే ఎక్కడరా విస్కీ అది గో రే వీడు నన్ను కూడా నీలాగే మట్టాగాడు అనుకుంటున్నాడు రా అదేంటి ఆ బాటిల్ సంగతి నాకు తెలియదు అనుకున్నావా ఆ మందు కొడితే పెద్దోడు వెనక ముందు చూడకుండా కొడతాడన్న విషయం నాకు తెలియదు అనుకున్నావా ముందు మీరు కూర్చోండి తర్వాత మాట్లాడుకుంటాను ఆ బాటిల్ ముట్టుకున్న ఆ చైర్లో కూర్చున్న మటాష్ అయిపోతానన్న సంగతి నాకు తెలుసురా ఆ చైర్ కాదు మామ ఈ చైరు ఈ చైర్లో కూర్చున్నావేంటి పెద్ద మామ యు ఆర్ ఇన్ డీప్ ట్రబుల్ అది కాదు అల్లుడు అసలేం జరిగిందండి అయ్యో ఇందులో పెద్దమామ తప్పేం లేదన్నయ్య నిజమా నేను ఇంకోలా అనుకున్నా అంటే మామయ్య చూసుకోకుండా చిన్న చెర్లో కూర్చున్నాడు చిన్న వచ్చేసి మామని కొట్టినాడు మామయ్య బాటిల్ మీద పడి బాటిల్ కింద పడిపోయినది ఏమ్రా శైలేంద్ర ఏమైనా దా కుర్చీలో కూర్చుంటే బంగారం లాంటి బాటిల్ పగిలినది మామ దవడ పగిలినది స్కీమే లేదన్నా కుదరా ఇది స్కీమ్ కాదు మామా స్కాము దానికి దీనికి తేడా ఏంట్రా నేనేస్తే స్కీము నువ్వు ఇరుకుంటే స్కాము డోసు పెంచాలన్నమాట ఏదో పెద్ద పిలిచాలనొచ్చా దగ్గరికి వచ్చా ఏంటి మామ నడిపికాడు